అయితే ఇప్పటి మానవునికి రోగం అనేది ఎందుకు వస్తానంటే స్పంజి పరుపు డెకోల మంచం కలర్ టీవీ క్యాంప్టన్ ఫ్యాన్ ట్యూబ్ లైట్ సన్నబియానందిని టుంగుటుగాలుగి బెడ్రూమ్లకైనా బాత్రూమ్ బాత్రూమ్లకైనా లాట్రూమ్ లాట్రూమ్లకైనా మళ్ళీ బెడ్రూమ్ కత్తాడు చెత్తలకైనా చెమట పోతలేదు సూర్యకిరణాలు పడతలేవు అందు గురించి సర్వరోగం ఎందుకటోనికి అట్లా కాదు గొంగడి బొంత పచ్చగూర నులక మాంసం గొంగడి బొంత పచ్చగూర పదను రొట్టె కుమ్మరికుండల వంట పొయ్యిలకట్టెల వంట గాసునూనె దీపం గాలివాకు అండు కిలోమీటర్ దొడ్డి పోడు ఈ ఆ చెత్తలకి చెమట పోయింది సూర్యకిరణాలు పడ్డాయి ఆ మానవునికి రోగం అనేది లేదు మోతికాకు చుట్ట తాటి చెట్టు కాళ్ళు ఇప్పటికీ మద్య నిషేధం బంధు మద్య నిషేధం చేయగానే మనకు సర్వరోగం సరేనా అంటే కరోనా ఏవడ్డి మద్య నిషేధం బంద్ చేయబట్టి రోగం అవుతుంది ప్రకారంగా ఉంది కదా కరోనా నో నో అవునా నో ఎన్వో నో లేదు కాదు ఇప్పుడు ఇప్పుడు ఇవన్నీ వచ్చిన కాడికనే ఇవన్నీ రోగాలు ఏమొచ్చిన కంచెలు స్పంజి పరుపు డెకోల మంచం కలర్ టీవీ క్యామ్రమ్ ఫ్యాన్ ట్యూబ్ లైట్ సన్న బియ్యం అన్నది టుంగుటుగాలు బాత్రూమ్లకి లాట్రూమ్ లాట్రూమ్లకి బెడ్రూమ్ బెడ్రూమ్లకి పోయేవారికి చిత్రకి చెమట ఎక్కడ పోతుంది సూర్యకిరణాలు ఎడబడతాయి నాటుకోడు తింటానవా మేక నాటు తింటానవా గొర్రె నాటు తింటానవా పారం కోళ్ళు తింటానవు చేపలు తింటానవు అప్పుడు సన్నమావులు కొడిపేలు బొమ్మిడిలు అప్పుడు తిన్నారు ఇప్పుడు అట్లా ఉన్నాయి పద్దెన గడక పచ్చగూర తింటాను తింటలేవు అప్పుడు అట్లా తిన్నారు గడక మాడి చెక్కలు తిన్నారు ఎల్లిపాయ తోకు మారికాయ తోకు కుమ్మరికుండల వంట గడక మాడి చెక్క అర్థమైందా అప్పుడు అవన్నీ తింటేనే అట్లా రోగం లేదు ఇప్పుడు ఏం తినట్లేదు కాబట్టి ఇట్లా ఆ తిండి తింటే ఇప్పుడు చూద్దా నీకు రోగం రాదు అంతకంటే ఎక్కువ వేరే తింటా ఇప్పుడు ఏంది నేను చెప్పిన తినేవారు సర్వరోగం కదా ఏది ఇవన్నీ కొన్న దిక్కుల కూరలు గోర్లు అన్ని మధ్య నిషేధం మనిషికి హానికరం అంటే ఇప్పుడు ఎర్రమంద మెగ్డాల ఐవార్స బ్లాక్ పేపర్ ఆ గుట్కా సర్వరోగం కదా సిగరెట్ బరికిల్ సిగరెట్ లేదు అప్పుడు చార్మినార్ సిగరెట్ ఉండే ఇప్పుడు బరికిల బిస్టాల గోల్డ్పాక సర్వరోగం రమ్మంటే ఎందుకు రాదు తింటారు మాంసం మంచిది కాదే జీవహింస చేయరాదు అహింస పరతరం అన్నాడు జీవహింస చేయరాదు అహింస పరతరం మా గురువు గారు చెప్పిండే జీవహింస చేయరాదు అహింస పరతరం వేకున జామున లేము వేలకు బడి కుంపము పెద్దలను గౌరవింపము స్త్రీలను గౌరవింపము తల్లిదండ్రిని పూజింపము అబద్ధం ఆడకు అన్యాయం చేయకు అని నమ్మిన వారిని మోసం చేయకు అని చెప్పిండు నా గురువు పాపం సత్యక్కడ ఉండ కాని చెట్టాను ఒక చెంప దెబ్బ కొట్టలేదు ఒకనాడు రారా అని పిలవలేదు నన్ను అటువంటి హెడ్ మాస్టర్ నా హెడ్ మాస్టర్ ఇప్పుడు ఏమేమి తింటారు మరి ఈ మాంస వృత్తులు ఎగ్గు పిగ్గు పిసు గోటు బగిరి క్యాటు ర్యాటు అరుసు బహెల్లో డాగు ఇవన్నీ ఈటింగ్ సర్వరోగం కదా అంతే ఈటేనా అవన్నీ ఈటింగ్ 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 అంటే తింటున్నారు అవునవును ఎగ్ అంటే కోడిగుడ్డు పిగ్ అంటే పంది ఫిష్ అంటే చేప గోట్ అంటే బకిరి అంటే అది గొర్రె మేక కవ్ అంటే ఆవు బహెల్లో అంటే బర్రె లైన్ అంటే సింహం టైగర్ అంటే పులి క్యాట్ అంటే పిల్లి డాగ్ అంటే కుక్క అన్ని తింటారు అన్ని తింటాను సర్వం జగన్నాథం అంటాను ఇక సర్వరోగం రాదా అంతే ఏం చదువుకున్నావు నువ్వు ఏం చదువుతున్నావు నీ పుత్త అంటే కాదు నా చదువు 1965 లో ఫిఫ్త్ చదివిన నేను 1965 లో ఫిఫ్త్ క్లాస్ పరీక్ష ఇచ్చిన ఫిఫ్త్ క్లాస్ చదువుకున్నావు ఆడికే బొమ్మకాయలు స్కూల్ పూల్ స్టాప్ ఆడికనే వంగర భవన్ అంటే సెవెంత్ ఆడ పూల్ స్టాప్ మళ్ళా ఉద్రా భవన్ అంటే టెన్త్ గంతే అప్పుడు బైసికల్ మా టీచరే బైసికల్ వేసి కట్టుకునే మేము వాకింగ్ అన్నట్టేనే అంటే బానే ఇంగ్లీష్ బానే మాట్లాడుతున్నావు వాకింగ్ ఎస్ఐ డిడ్ ఇప్పుడు ఇది ఏ ఊరు మీది అమ్మనే గుర్తి బురస్వామ్య గౌడు ఓకే ప్రపంచానికి ఏం తెలియదే ఇప్పుడు మన దేశానికి ఏం తెలియదే అనుకుంటాను ఈ కరోనా మీద నేను చెప్పిన ప్రకారం చేసినట్టయితే కరోనా అనేది అసలే ఉండదు ఏం చెప్తావు చెప్పు ఇప్పుడు నేను చెప్పిన అన్ని తినని గాసు నుండి దీపం గాలివాకు అండు నులక మాంసం గొంగడి మొత్తం పచ్చగూర పదన రొట్టె మన ట్యూబ్ లైట్ బాందు ఇంట్లో ప్యాన్ బాందు ఎగ్గు పిగ్గు పిసు గోటు బకిరి క్యాటు రాటు ఈటింగ్ నువ్వు ఐడి నాటు కరెక్ట్ గా బతికినట్టయితే మనకు ఏ శత్రులకి ఉండకపోతే సర్వరోగం అనేది ఉండనే ఉండదు ఓకే అది భారతీయ సంస్కృతి
భారతీయ సంస్కృతం